హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఉపవాచకం చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ది 6వ తరగతి తెలుగు ఉపవాచకము చూస్తూ ఉన్నాము. కర్తవ్య ప్రబోధము. పూర్వకాలంలో మగధ రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తుండేవారు. రాజు తన రాజ్యంలోని ప్రజల్ని కన్నబిడ్డల వలె చూస్తూ ఉండేవాడు. ప్రజలు రాజు యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటూ అన్ని విధాలుగా అతనికి తోడ్పడేవారనమాట. ఆ రాజు ధర్మం తప్పక, అంటే ధర్మాన్ని పాటించేటువంటి వాడు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ యొక్క ప్రజలు కూడా బాగానే ఉంటారనమాట. ధర్మం తప్పక, ప్రజలను నొప్పించక పనులు రాబట్టుతూ ధర్మకార్యాలు నిర్వహిస్తూ తన రాజ్యాన్ని సుస్థిరపరుచుకున్నాడనమాట. తన రాజ్యం వైపు శత్రువు రాజులు ఎవరైనా సరే కన్నెత్తి కూడా చూడకుండేటట్లు తగు భద్రతా సంబంధమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నాడు. మంత్రులు, సేనాధిపతులు ఆయనకు ఎల్లవెళ్లలా సహకరిస్తూ రక్షణ కలిగించేవారనమాట. ఈ విధంగా కొంతకాలం జరిగింది. ఒకనొక రోజు హఠాత్తుగా రాజుగారి భార్య చనిపోయింది. ఆ రోజు నుండి రాజుగారు తీవ్రమైనటువంటి మనోవ్యధకు గురయ్యారనమాట. మనోవ్యధకు గురయ్యి రాజకార్యాలను సక్రమంగా నిర్వహించక ప్రజల సంక్షేమం గురించి ఏమాత్రం దృష్టి సారించలేదనమాట. అంటే దాని గురించి అసలు పట్టించుకోలేదు, రాజ్యాన్ని గురించి అసలు పట్టించుకోవడం లేదు. వాళ్ళ భార్య చనిపోయినందువల్ల ఆ మాదిరిగా తయారయ్యాడు రాజు. మంత్రులు, సేనాధిపతులు రాజుని ఎంతగానో అనునయించారు, చెప్పారనమాట, ఎంతగానో నచ్చజెప్పారు. కానీ రాజు మనసు మాత్రం ఏమాత్రం కుదుట పడడం లేదు, బాధపడుతూనే ఉన్నాడు. రాజ్యము పరిపాలన అనేటువంటి సరిగ్గా చేయడం లేదు. అతని రాజ్యము అస్తవ్యస్తమైంది. కాబట్టి ఎప్పుడు కానీ మనము ప్రజలను వచ్చేసి బాగా పరిపాలిస్తే ప్రజలు కూడా బాగానే ఉంటారు. లేదు, మనం ఎందుకు మనకెందుకు అనేటి ఉన్నట్లయితే ఈ యొక్క ప్రజలు కూడా వచ్చేసి నానా హింసలు పడుతూ ఉంటారనమాట. సో నానా హింసలు పడసాగారు. రాజ్యమంతా దుర్భిక్షం ఆవరించింది. ప్రజలలో అసహనం పెల్లుబిక్కిందనమాట. అసహనం ఏర్పడిపోయింది. ఈ యొక్క రాజ్యం దగ్గర ఎందుకు ఉండాలా అనిపించింది. దీన్ని అదనుగా చేసుకునే శత్రురాజులు ఆ రాజ్యంపై దండెత్తారనమాట. రాజ్యం అల్లకల్లోలం అయిపోయింది. సరే, అంతఃపురానికి సమీపంలో ఒక భిక్షగాడు ప్రతి రాత్రి ఏడుస్తూ ఉండడం ఇక్కడ వచ్చేసి వినపడింది అనమాట. రోజు ఏడుస్తూ ఉన్నాడు. కొన్ని రోజులుగా అది విన్న రాజు తన మంత్రులతో ఆ భిక్షగాన్ని సముదాయించమని పురమాయించాడు. ఏంటి ఈ భిక్షగాడు ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉన్నాడు, వాడిని ఆపమని చెప్పేసి చెప్పాడనమాట. కానీ వారి వల్ల అతన్ని ఓదార్చడానికి వీలు కాలేదనమాట. ఓదార్చడం ట్రై చేశారు, ఏం వీలు కాలేదు. అతను అరుస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. చివరకు రాజుగారే జోక్యం చేసుకుని ఆ భిక్షగాన్ని సమీపించి అతని ఏడుపు కారణం అడిగాడనమాట. తీసుకొచ్చి ఏంటి నీ ఏడుపు కారణం ఏంటి అని అడిగాడు. అందుకు భిక్షగాడు వచ్చేసి తాను రోజు భిక్షమెత్తుకునే కుండా పగిలిపోయిందని వాపోయాడనమాట. నేను భిక్షమెత్తుకునేటువంటి పాత్ర వచ్చేసి కుండ వచ్చేసి పగిలిపోయింది. అందుకు రాజు తాను ఒక కొత్త కుండని కొనిస్తానని ఇక ఏడుపును మానమని ప్రాధేయపడ్డాడనమాట. అంటే నీకు ఒక కొత్త కుండని ఇస్తాను, నువ్వు ఏడుపు మానేసేయి, ఎందుకు దాని గురించి ఎందుకు ఏడవడము, రోజు ఏడుస్తున్నావు అని చెప్పేసి అన్నాడనమాట. కానీ రాజుగారి మాటలను వాడు పెడచెవి పెట్టలేదనమాట, వినలేదు. తనకు తన పాత కుండే కావాలని పట్టుబట్టాడు. నాకు ఆ కుండే కావాలన్నాడనమాట. వాడి మూర్ఖత్వానికి రాజుగారికి ఆగ్రహం వచ్చింది, కోపం వచ్చేసింది ఆయనకి. వెంటనే ఆ భిక్షగాడు రాజుగారితో, మహారాజా, మీరు చనిపోయి తిరిగి రాని మీ భార్య కోసము నిరంతరము దుఃఖిస్తూ ఉన్నారు. అలాగే నేను కూడా పగిలిపోయినటువంటి నా పాత కుండ కోసము ఏడవటము తప్పేముంది అని అడిగాడనమాట. వాడి మాటలు విన్న రాజు దీర్ఘంగా ఆలోచించాడనమాట. మరణం అనేటువంటిది అందరికీ వస్తుంది. మరణం అనివార్యము, అందరికీ వస్తుంది అని తనకు తెలిసి కూడా ఏడవడంలో ఉన్నటువంటి తన మూర్ఖత్వాన్ని గుర్తించాడనమాట. తాను కర్తవ్యం మర్చిపోవడము తప్పిదంగా భావించాడనమాట. తనకు జ్ఞానోదయాన్ని కలిగించినటువంటి ఆ భిక్షగాన్ని రాజు అభినందించాడు. రాజు వదనంలో కొత్త కాంతి అనేటువంటిది మెరిసింది. సో ముఖంలో వచ్చేసి కొత్త కాంతి అనేటువంటిది మెరిసింది అనమాట. కాబట్టి పోయినటువంటి భార్య మళ్ళీ తిరిగి వస్తారా, రారు. ఏడవడం వల్ల ఏమైనా దుఃఖించడంలో మనకి ఏమైనా వస్తుందా, రాదు. అదేవిధంగా వచ్చేసి ప్రజల్ని మనకెందుకులే అని వదిలేస్తే వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారో, ఎన్ని అల్లకల్లోలాలు అయిపోతూ ఉంటారో. వాళ్ళ యొక్క బాగోగులను చూసినప్పుడే ఆ యొక్క రాజు కూడా వచ్చేసి సుభిక్షంగా ఉండగలుగుతాడనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎవరైతే రాజ్యాన్ని పరిపాలన చేస్తారో ఆ రాజు కూడా వచ్చేసి సంతోషంగా ఉన్నప్పుడే ఆ యొక్క అతనితో ఉన్నటువంటి ప్రజలు కూడా వచ్చేసి సంతోషంగా ఉంటారు అనేటువంటిది ఈ కథ ద్వారా మనకు అర్థమైంది.